ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతు. వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అందరికి నమస్కారం. నా పేరు కొత్తపల్లి బ్రహ్మచారి. నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అర్చక ప్రవేశ సంఘం ఉపాధ్యక్షులు సేవలు అందిస్తున్నాను. మరి ఈరోజు కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఎవరి మంది తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లి జయశంకర్ సార్ ఆయన పుట్టుక మరణం ఆయన ఒకరిది, కానీ జీవితాంతం తెలంగాణది. మరి ఆయన ఆశయాలు ఏమంటే నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ మూడు అంశాల మీద ఆయన సిద్ధాంతాన్ని రచించి ఈ యొక్క 60 సంవత్సరాల ఉద్యమాన్ని తన భుజస్కాంధాల మీద వేసుకొని ఇది ఈ తరానికి అందించి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టుగా వివరించి ఒక ఉద్యమాన్ని రూపొందించి ఆ ఉద్యమానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి తన జీవితాంతం దారపోసినటువంటి ఆ వ్యక్తి మహనీయుడు, గొప్ప సంఘ సంస్కర్త కొత్తపల్లి జయశంకర్ సార్. మరి ఆ యొక్క జయశంకర్ సార్ను మనం ముందుగా జాతిపితగా గౌరవించుకున్నాం, కానీ ఆ మాట ఇప్పుడు ఎక్కడా వినడం లేదు. మరి ఆయనకు జాతిపిత అనేటువంటి ఆ యొక్క విరుదును సార్థకం చేసుకుంటూ ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు అందించి దాంతో పాటుగా సచివాలయం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సచివాలయం ముందు కూడా జయశంకర్ సారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి తద్వారా ఆయనకు సరైనటువంటి గుర్తింపులు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విశ్వబ్రాహ్మణ జాతికి ఈరోజు చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఏ ఒక్క పథకాన్ని కూడా అందించకుండా విశ్వబ్రాహ్మణ జాతికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా కానీ ఆ విశ్వబ్రాహ్మణులు గుర్తించి సరైనటువంటి విధంగా వాళ్ళ గుర్తింపునిచ్చి రాబోయే ఎన్నికల్లో సరైనటువంటి సీట్లు కేటాయించి వారికి తగినటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై జై విశ్వకర్మ. విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ అఖిల ఐక్య సంఘం జిల్లా కరీంనగర్ అధ్యక్షురాలిని సామనపల్లి లక్ష్మిని. మా కులానికి ఏదైనా ఏమైనా అన్యాయమే జరుగుతుంది. కాబట్టి మా జయశంకర్ సార్ వర్ధంతి కాదు, జయంతి కాదు, మాకు ఇవి కావాల్సినవి. అసెంబ్లీలో మా జయశంకర్ సార్ విగ్రహాన్ని పెట్టాలి. శ్రీకాంతాచార్యది కూడా వారి ఊరు ఊరున వాటి వాటి జిల్లా జిల్లాల్లో శ్రీకాంతాచార్య విగ్రహం కూడా పెట్టాలి. ఇది మా డిమాండ్. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.